జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడుగుతున్నాం అన్నమాట. ఓకే ఈజీవే. ఓకే ఓకే సార్, మనం డైలీ మొబైల్ ఫోన్ యూస్ చేస్తూ ఉంటాం కదా, సో ఆ ఫోన్ ని తెలుగులో ఏమంటారు? చేతితో వాడే ఫోన్ అంటారు. తెలుగులో ఇంటర్నెట్ నా తెలియదండి, దాని అంత రీసెర్చ్ చేయలేదు. అంటే మామూలుగా వినే ఉంటారు కదా సార్ తెలుగులో మనం నిరంతర సేవలు ఏదో ఉంది. ఇంటర్నెట్ అంటే అంతేగా మరి. మీరు అలా ఫిక్స్ అయ్యారు? అలా ఫిక్స్ అయ్యాను సార్. ఇంకొకటి ఏటీఎం ఫుల్ ఫామ్ చెప్తారా? ఎనీ టైమ్ మనీ. ఎనీ టైమ్ మనీ లేదంటే ఎనీ టైమ్ మర్డర్. ఎనీ టైమ్ మర్డర్. లాస్ట్ అండ్ ఫైనల్, మనకి కంప్యూటర్కి మౌస్ ఉంటుంది కదా, దాన్ని తెలుగులో ఏమంటారు? ఎలుక అంటారు. అవును కదా, మౌస్ అంటే ఎలుకనేగా. సూపర్ సార్. థ్యాంక్ యూ సార్, అన్ని క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్. ఓకే, మనం డైలీ మొబైల్ ఫోన్ యూస్ చేస్తూ ఉంటాం కదా, దాన్ని తెలుగులో ఏమంటారు? మొబైల్ ఫోన్. మొబైల్ ఫోనే అంటారా? ఇంకొకటి ఇంటర్నెట్ ఏమంటారు సార్ తెలుగులో? ఇంకోటి ఇంటర్నెట్. ఇంటర్నెట్ సరే అండి. ఓకే 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 సార్, థ్యాంక్ యూ సో మచ్, మాకోసం ఆగినందుకు థ్యాంక్ యూ. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏటీఎం ఫుల్ ఫామ్ సార్? ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హాయ్. హాయ్. తెలుగు వచ్చా? వచ్చు. ఓకే, మనం మొబైల్ ఫోన్ యూస్ చేస్తూ ఉంటాం కదా, దాన్ని తెలుగులో ఏమంటారు? తెలీదు. ఓకే, ఇంటర్నెట్ని? ఇంద్రజాలం. ఇంద్రజాలం. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. లాస్ట్ అండ్ ఫైనల్, ఏటీఎం ఫుల్ ఫామ్ చెప్తారా? ఆటోమేటిక్ టెల్లర్ మెషిన్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మనం మొబైల్ ఫోన్ యూస్ చేస్తూ ఉంటాం కదా, ఆ మొబైల్ని తెలుగులో ఏమంటారు వారు? సెల్ ఫోన్. సెల్ ఫోన్. తెలుగులో తెలుగులో సెల్ ఫోన్ అంటాం. సెల్ ఫోన్. సెల్ ఫోన్. ఇంటర్నెట్ ఏమంటారు మేడం తెలుగులో? ఇంటర్నెట్. మేడం ఇంకొకటి ఏటీఎం ఫుల్ ఫామ్ చెప్తారా? ఎనీటైమ్ మనీ. ఎనీటైమ్ మనీ. ఎనీటైమ్ మనీ. ఎనీటైమ్ మనీ. లాస్ట్ అండ్ ఫైనల్ మేడం, మనకి ఈ సిస్టమ్కి మౌస్ ఉంటుంది కదా, దాన్ని తెలుగులో ఏమంటారు? మౌస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.